నన్ను క్షమించు దేనికోసం నువ్వు ఏ తప్పు పని చేయలేదు కదా నేను ఎప్పుడు తప్పు చేసినా వెంటనే ఆ తప్పును చెరిపేయడానికి తయారుగా ఉంటావు నా తప్పును చెరిపేయగానే నువ్వు నీలో కొంత భాగాన్ని కోల్పోతావు నా తప్పులను వేసినప్పుడల్లా నువ్వు చిన్న చిన్నగా చిన్నగా మరీ చిన్నగా అయిపోతున్నావు నువ్వు చెప్పింది నిజమే కానీ నేను దానికి ఏమాత్రం బాధపడడం లేదు నిజానికి నేను ఉన్నది ఆ పని చేయడానికి నేను తయారు చేయబడ్డదే నీకు సహాయం చేయడానికి నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును తదిద్దడమే నా పని కావున నా గురించి బాధపడడం మానయి నువ్వు బాధపడితే నేను చూడలేను ఇంకొక విషయం ఏమంటే నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు వీటిని బాగా జ్ఞాపకం పెట్టుకో ఎప్పటికీ మర్చిపోకు వీటిని పాటిస్తే నువ్వు ఒక మంచి పెన్సిల్గా పేరు పొందుతావు నువ్వు గొప్ప విషయాలను ఎన్నింటినీ సాధించగలవు కాకపోతే నువ్వు కొంతమంది గొప్ప వ్యక్తుల చేతిలో ఒదిగిపోయి వారి సాంగత్యాన్ని కలిగి ఉండాలి నువ్వు ఒక గొప్ప పెన్సిల్ నీచిపోవడానికి నిన్ను అప్పుడప్పుడు సానపడుతుంటారు అనగా చెక్కుతుంటారు ఇది కొంచెం బాధను కలిగించే విషయమైనా ఇదిని మంచి కోసమే జరుగుతుంది ఆ కష్టాన్ని నువ్వు భరించాలి నువ్వు తెలుసో తెలియ కొన్ని తప్పులు చేస్తుండవచ్చు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోగల లక్షణాలను కలిగి ఉండాలి నీ లోపల ఒక విషయం దాగి ఉంది అదే నీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది అదే నీ యొక్క ముఖ్య లక్షణంగా చెప్పబడుతుంది నువ్వు పైన ఏ విధమైన రూపం ధరించినా అది నీ యొక్క లక్షణాన్ని ప్రతిబింబించాలి నువ్వు ఏ రూపంలో ఉన్నా సరే ఏ దశలో ఉన్నా సరే నీ పని మాత్రం చేస్తూనే ఉండాలి ఇలా పెన్సిల్ ఆ ఎరేదర్ చెప్పిన అన్ని విషయాలను అర్థం చేసుకొని వాటిని తప్పకుండా మర్చిపోకుండా గుర్తుంచుకుంటానని పాటిస్తానని చెప్పి తన స్థానంలోకి వెళ్ళిపోయింది ఈ సంభాషణను గమనిస్తే ఇది మన జీవితాలకు సరిగ్గా అన్వయించుకోవచ్చు మరియు మన జీవితాన్ని గొప్ప జీవితంగా మలుచుకోవడానికి ఈ కథ ఒక ప్రేరణగా నిలిచిపోతుంది ఎరేజర్ మాదిరిగా తల్లిదండ్రులు పెన్సిల్ మాదిరిగా పిల్లలు తల్లిదండ్రుడు ఎప్పుడు పిల్లల తప్పులను తెరిపేస్తూ వారిని సరిదిద్దుతూ వారి భవిష్యత్తును మంచి మార్గంలో తీర్చిదిద్దే పనిలోనే ఉంటారు అయితే ఈ పనిలో ఒక్కొక్కసారి బాధకు మరియు కష్టానికి లోనవుతూ ఉంటారు అవేవి పట్టించుకోరు ఆ పనిలోనే ఉంటూ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు పిల్లల ఉన్నతిని కోరుకుంటూ ఈ లోకం నుంచి మరియు వారి జీవితాల నుంచే తప్పుకుంటారు పిల్లలు పెరుగుతూ ఉంటే వారి జీవితాల్లోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు ముఖ్యంగా భార్యస్థానాన్నో లేక స్థానంగానో ఆ పిల్లల జీవితాల్లోకి కొత్త వ్యక్తులు వస్తారు దాదాపు అంత ప్రాధాన్యత విరిగి కూడా ఉంటుంది అయితే తల్లిదండ్రులు తమ ప్రాధాన్యత తగ్గిందని ఎప్పుడూ బాధపడరు వారి పిల్లలకు ఒక తోడు దొరికిందని సంతోషపడతారు పిల్లల సంతోషమే తల్లిదండ్రులకు కావాల్సింది పిల్లలు బాధపడితే తల్లిదండ్రులు చాలా బాధపడతారు ఇప్పుడు మీరు పెన్సిల్ స్థానంలోకి వెళ్ళి చూడండి ఆ ఎరేజర్ పెన్సిల్కి చెప్పిన ఐదు విషయాలను మీకు అన్వయించుకోండి వాటిని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని పాటించండి మీరు తప్పకుండా ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోతారు మీరు కొంతమంది గొప్ప వ్యక్తులను ఆరాధిస్తూ వారిని అనుసరిస్తూ వారి గొప్పతనాన్ని పాటిస్తూ ఇంకొంతమంది మంచి మనుషులతో కలిసి ఒకరి సుఖాలు ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుంటూ పంచుకుంటూ కొత్త విషయాలను నేర్చుకుంటూ జీవనాన్ని సాగిస్తే తప్పకుండా మీరు ఒక గొప్ప వ్యక్తిగా కళాకాలం నిలిచిపోతారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొంటూ ఆ కష్టాలను దూరం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం ఒక కొత్త వ్యక్తిలా రూపుదిద్దుకుంటూ మనం ఒక గొప్ప బలమైన వ్యక్తిగా ఉండిపోతాం తప్పులు చేయడం అనేది సహజం చేసిన తప్పును తెలుసుకోవడం ఒక గొప్ప విషయం ఆ తప్పులను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలి మీ శరీరంలో అన్నిటికంటే మీలో దాగి ఉన్న మీ ఆలోచనే గొప్పదైంది అది మీరు తెలుసుకొని మంచి మార్గంలో ప్రయాణిస్తుండాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ వ్యక్తిత్వాన్ని బట్టే నడుచుకోవాలి పరిస్థితులకు తలవగొద్దు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ బాధ్యతలను మరవద్దు మీ పనులు మీరు చేసుకుంటూ ఈ ప్రపంచంలో ముందుకు సాగిపోతూ ఉండాలి పెన్సిల్ యొక్క కథను మీకు అన్వయించుకుంటూ పోల్చుకుంటూ మీకు మీరే కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ జీవితాన్ని సాగించాలి ఈ ప్రపంచంలో మీరు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడానికి పుట్టారు ఆ పనులు మీరు మాత్రమే చేయగలరు అలా మీరు గడిపితే మీరు తప్పకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మిగిలిపోతారు ఎప్పుడు కూడా నిరుత్సాహాన్ని దరితేయకండి ఈ జీవితం వ్యర్థమని కొంగిపోకండి మీ జీవితాన్ని మార్చుకోలేనని ఎప్పుడు కూడా తలపోయకండి మీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన మీ తల్లిదండ్రులను గౌరవించండి వృద్ధాప్యంలో వారిని ఆదరించండి డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ